టాలీవుడ్ ఫిమేల్ యాంకర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సుమ తన వాక్చాతుర్యం టైమింగ్ ఎంతటి పెద్ద స్టార్నైనా ఇటు అప్కమింగ్ హీరో అయినా ఎలాంటి కథానాయకుడి ఆడియో రిలీజ్ ఈవెంట్ కావచ్చు సక్సెస్ మీట్ కావచ్చు సమానంగా సక్సెస్ చేయడంలో ఆమెకే సరిసాటి ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్వించే సుమ జీవితంలో ఆనందమే కాదు విషాదము ఉంది అయితే ఆమె దానికి తనదైన చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంది అందుకే సుమా ఈ స్థాయిలో ఉందనేది ఆమె సన్నిహిత యాంకర్ల నుండి వినిపించే ఆన్సర్ ఆమెతో కెరీర్ స్టార్ట్ చేసిన ఎందరో అమ్మలు కెరీర్ లో డౌన్ అయినా పర్సనల్ జీవితంలో వివాదాలు ఫేస్ చేసినా సుమా మాత్రం తన జీవితాన్ని కంట్రోల్ చేసుకుంది తన ఫ్యామిలీని చక్కదిద్దుకుంది అలాంటి సుమా జీవితంలో తాజాగా మరో పెద్ద విషాదం చోటు చేసుకుంది భర్త రాజీవ్ కనకాల సొంత అక్క శ్రీలక్ష్మి కనకాల ఇటీవలే చనిపోయారు గత రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాడిన శ్రీలక్ష్మి కనకాల సోమవారం తుది శ్వాస విడిచారు సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు భార్య శ్రీలక్ష్మి కనకాల ఈ ఇద్దరిది ప్రేమ వివాహం రెండు భిన్న సామాజిక వర్గాలకు చెందిన ఈ ఇద్దరి ప్రేమని అంగీకరించి వివాహం చేశారు దేవదాస్ కనకాల తన కూతురు శ్రీలక్ష్మి కనకాలకు తాను డైరెక్ట్ చేసిన నిర్మించిన పలు సీరియల్స్ లోను నటిగా ప్రోత్సహించారు దీంతో ఆమెకు వెండి తెరపైన ఛాన్సులు వచ్చాయి వదిన మరణంతో సుమకు కొత్త కష్టాలు కష్టాలు అనడం కంటే బాధ్యత అనడం మంచిదేమో సుమకు కొత్త బాధ్యతలు మొదలయ్యాయి సుమ వదిన శ్రీలక్ష్మి కనకాలకు ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప అని సమాచారం పాప ఇంటర్మీడియట్ చదువుతుండగా బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడట దీంతో టీనేజ్ లో ఉన్న ఈ ఇద్దరి బాధ్యతను సుమ కొంతవరకు చూసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది ఎదిగి ఎదగని వయసులో తల్లితోడు ఎవరికైనా చాలా అవసరం అందుకే అత్తగా ఇప్పటిదాకా బాధ్యతలు నిర్వహించిన సుమా తాజాగా వారికి తల్లిగా కొత్త బాధ్యతలు తీసుకోనుందని తెలుస్తోంది రాజీవ్ కనకాలతో పాటు ఇటు సుమా బంధువులు సైతం ఇదే మాట చెప్పారట దీంతో సుమా వారి ఆలనా పాలన చూసుకునేందుకు ముందుకు వచ్చిందని బుల్లితెర వర్గాలలో ప్రచారం జరుగుతోంది తండ్రి పెద్ది రామారావు గారు అందుబాటులో ఉంటారు ఆయన సూచనలు సలహాలు పాటిస్తూ సుమ ఆ ఇద్దరి బాధ్యతను తీసుకునేందుకు రెడీ అయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు ఈ విషయం తెలిసి రాజా కనకాల కన్నీరు మున్నీరు అవుతున్నాడట తన మేనల్లుడు మేనకోడలికి ఊహించని కష్టం రావడంతో ఆ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడట ఇటు సుమా సైతం ముందుకు రావడంతో రాజీవ్ కనకాల మరింత ఆనందంగా ఉన్నాడట మరి సుమా రాజీవ్ కనకాల ఫ్యామిలీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు వారికి టెస్టింగ్ టైంగా మారాయా కష్ట సమయంలో వారికి పోరాడే శక్తిని ఇవ్వాలని మనము భగవంతుణ్ణి కోరుకుందాము నమస్కారం అండి నేను మిషవాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరో టీవీ హాయుడు తెలుస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ